గోదావరి జిల్లా హిందూపురం పట్టణ పరిధిలోని శ్రీకంఠపురంలో ముత్యాలమ్మ జాతర సోమ మంగళవారాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఐదేళ్లకోసారి జరిగే ముత్యాలమ్మ జాతరలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సోమవారం రాత్రి శ్రీకంఠపురం గ్రామంలోని అమ్మవారి ఆలయం దగ్గర నుంచి పురవీధుల గుండా భారీ జనసందోహం నడుమ భ్రమరాంబ దేవతలను ఊరేగింపు నిర్వహించారు. ఇక్కడికి చిలమత్తూరు మండలం వెంకటాపురంలో వెలిసిన అమ్మవారిని ఐదేళ్లకోసారి తీసుకుని వచ్చి 3 నెలల పాటు ఇక్కడే ఉంచుకొని జాతర చేసి ప్రత్యేక పూజలు చేసి పంపడం ఆనవాయితీగా వస్తుంది. 5 ఏళ్లకోసారి ఇక్కడ జాతర జరగడం అనేది వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామ దేవత ముత్యాలమ్మ శ్రీకంఠపురం ఆడబిడ్డగా భావించి ఇక్కడి ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారని వారు తెలియజేస్తున్నారు. దీంతో అమ్మవారికి వందలాది మంది భక్తులు చీరా సారే సమర్పిస్తారు. అయితే 2021లో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సోమ మంగళవారాల్లో నిర్వహిస్తున్న ఈ జాతరకు గ్రామస్తులు సుమారు 8 నుండి 10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఈ వార్డు కౌన్సిలర్ గిరీష్ కుమార్ తెలిపారు. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు కీర్తింపబడుతున్నారని ఈ ప్రాంత టీడీపీ నాయకుడు నవీన్ తెలియజేశారు. అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లకోసారి నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. దీని గురించి ఈ ప్రాంత కౌన్సిలరు గిరీష్ కుమారు మాట్లాడతాడు. ఈరోజు శ్రీకంఠపురం ఆడపడి ముత్యాలమ్మ వారు 5 సంవత్సరాలు ఒకసారి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. పుర ప్రజలందరూ కూడా వీక్షించడానికి అందరూ కూడా గుర్తిస్తున్నారు. ఇంకో వైభవంగా కరోనా సమయం ఉన్నప్పుడు జాతర జరుపుకోలేని సందర్భంగా ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది, ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఈ జాతర చుట్టుపక్కల గ్రామాలతో పాటు మన సత్యసాయి జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన అనంతపురం డిస్టిక్లో పెద్ద జాతరగా కూడా పేరుగాంచిన జాతర ఇది. ఇక్కడ అమ్మవారి ముక్కులు ఎప్పుడు కూడా తల్లివేళలు అందరూ కూడా రక్షిస్తూ కోరిన కోరికలు కూడా తీరుస్తున్న అమ్మవారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఆయుర్వర్గంతో ఉండాలని చెప్పి అమ్మవారు ప్రార్థిస్తున్నారు. శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మా శ్రీకంఠపురం ప్రత్యేకత ఏమిటంటే మా ముత్యాలమ్మ మా ఊరి ఆడపడుచులాగా భావిస్తాము. మా ఊరి ఆడపడుచుని మా శ్రీకంఠపురానికి తీసుకువచ్చి పెద్ద వాతావరణంలో, పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో చాలా నిత్య పూజలు చేసి ఆమెకు బలి పూజలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ చాలా నిష్ఠతో ఉండి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కులానికి సంబంధించిన కలిసి అందరూ కలిసి ప్రతి ఒక్కరూ మన జాతర అయితే ఏమి చాలా గొప్పగా చేసుకుంటారు. అలాగే మన బయట నుంచి వచ్చిన ఏ ఊరి నుంచి అయినా కానీ మన డిస్టిక్లో తీసుకుంటే మన శ్రీకంఠపురంలో ఇదే చాలా పెద్ద జాతరలా జరుగుతుంది. చాలా ఊరు మొత్తం కలిసి మన డిస్టిక్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి బాగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని అమ్మవారికి బలి ఇచ్చి ప్రత్యేక పూజలు జరుపుకుంటూ ఇది చేస్తారు. అలాగే మా శ్రీకంఠపురం పుర ప్రజలకు నమ్మకం ఏమంటే మా ముత్యాలమ్మ తల్లిని పిలుచుకోవచ్చి మా ఊర్లో ఆమెకి ఒడిబియ్యం ఇచ్చి పంపిస్తే మాకు అది తృప్తి. అలాగే మా సొంత ఆడబిడ్డలాగా భావిస్తాం కాబట్టి ఆమెకు పూజలు చేసి చాలా పురస్కారాలు చేసుకొని ప్రత్యేకించి మన బయట నుంచి వచ్చిన ప్రజలకు ఆహ్వానం మేరకు ప్రతి ఒక్కరికి పూజా పురస్కారాలు చేసి చేస్తామని తెలియజేస్తాం. మా తాతగారు కొడుకు కాలం వచ్చినట్టు 2 గుళ్ళు వేసుకొని ఇట్లా కొన్ని సినిమా చూడతా బాగా పెక్కల చెరువు, ఆ పెక్కల చెరువులో అమ్మవారు నిలిచింది. అక్కడ 7 కాదులు ఉంటే ఆ కాదులను కాపాడేసరికి అక్కడ గుడి పెట్టించి మాండ్యాలు కూడా పెట్టింది.
మళ్ళా తర్వాత ఆ ఊర్లో రెడ్లో ఆ గండను చూసి అమ్మవారిని తీసుకొని పోయి ఆ యొక్క సార్లో చేరేస్తున్నారు. ఆవిడని ఇంకా ఈ ముత్యాలమ్మని ఈ ఊరు గ్రామస్తులు ఎక్కడ పోయిన దేవుడు ఎందు పోయిన దేవుడు అని ఊర్లో గ్రామస్తులతో పట్టి ఇసుకలాడి వచ్చి మా ఊర్లో ముత్యాలమ్మని కొట్టేసినారు. ఈ దేవుడు మా ఊరు దేవుడు మీరే ఉండారు మా కాపులు కదా అమ్మని ఈ ఊర్లో మా ఊరే ఇది ఊరు మానికి మా ఊరే వెంకటాపురం వెంకటపురమే వెంకటాపురం ఎట్లా పోయి చేరేసిందంట. అప్పుడు మా పెద్దోళ్ళు వచ్చుకుని పోయి పొరుగు కాళ్ళు అప్పుడు పెట్టేసిండారు. పెట్టేసేసరికి అప్పుడు అక్కడి నుంచి వచ్చేది ఇక్కడ జాతర చేసేది అమ్మవారిని మళ్ళీ అక్కడ సాగేసేది. మళ్ళీ తర్వాత ఉడబాలు కట్టేసారు ఊరంతా చెప్పి ఉడబాలు కట్టి సాగేది.